అంటే ఇప్పుడు రాజకీయాలతో జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు అనుకుంటే, ఇప్పుడు కొత్తగా సినిమా రామ్ గోపాల్ వర్మ గారి కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు బహుశా ఆయనకు కొంతవరకు మంచి నాలెడ్జ్ ఉండే పర్సనే. నాకు తెలిసి ఆ టైటిల్ వచ్చేసి ఆయన ఆయన ప్రవృత్తి కొంత సెన్సేషనల్ ప్రవృత్తి, న్యాచురల్గా వచ్చేసి మార్కెటింగ్ చేసుకోవాలి కొంత ఖర్చు పెట్టినప్పుడు. కాబట్టి మార్కెటింగ్ టాక్టిక్స్ సెన్సేషనల్ నేచరు కలిసి టైటిల్లోనే, యూజువల్గా సినిమా సక్సెస్ కావాలంటే టైటిల్లో కొంత ఉండాల, కొన్ని బుల్లెట్స్ ఉండాలి, బుల్లెట్ డైలాగ్స్ కొన్ని ఉండాలి, కొన్ని పాటలు, ఆ విధంగా వచ్చేసి టైటిల్ను సెన్సేషనల్ ఎంచుకునే అనేది ఒకటి. కానీ అట్ ది సేమ్ టైం తరచి చూస్తే కమ్మ రాజ్యంలోకి కడపరెడ్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చేసి కడపరెడ్డిని దృష్టిలో పెట్టుకొని, బహుశా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఆయన అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అభిప్రాయం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్, వాళ్ళ నాయన రాజారెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్, వాళ్ళ నాయన వెంకటరెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్. నాలుగు తరాల కిందటినే పులివెందుల నియోజకవర్గము, సింహాద్రిపురం మండలము, బొలపునూరు గ్రామంలో ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి జగన్ వాళ్ళ ముత్తాత వచ్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారారు. కాకపోతే ఏమంటే అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి ఆయన రెడ్డి కాదు ఫండమెంటల్. కాబట్టి ఇంకా మళ్ళీ కలప మళ్ళీ వస్తాం, కాబట్టి రెడ్డి వచ్చేసి కమ్మరాజ్యంలోకి అనేది పని కాదు. ఇంకా రెండవది వచ్చేసి రెడ్డి అనేది క్యాస్ట్ కాదు, ఇది ఒక టైటిల్. నా సర్టిఫికెట్, నా పేరు తులసి రెడ్డి, కానీ నా సర్టిఫికెట్లో రెడ్డి ఉండదు, కాపు ఉంటుంది. నాదే కాదు, నీలం సంజీవ్ రెడ్డి కాపు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు, కిరణ్ కుమార్ రెడ్డి కాపు, నేను కాపు, మొత్తం రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ ప్రాంతంలో తెలియదు, కానీ ఆ ప్రాంతంలో ఈ రెడ్డి అనే పేరుండే వాళ్ళందరూ కూడా కాపులు. రెడ్డి అనేది క్యాస్ట్ ఎక్కడ ఉండదు సర్టిఫికెట్, అది చాలామందికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది వేరే వాళ్ళు రెడ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు మా ఊరి పక్కన ఇడుపులపాయి, ఇప్పుడు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి అంత్యక్రియ జరిగింది కదా, అక్కడ ఆ ఊర్లో వాళ్ళు బలిజోళ్ళు, కానీ వాళ్ళందరి పేర్లు పుండరీకాచారెడ్డి, పెద్దసుబ్బారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, చలమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, వాళ్ళందరూ రెడ్లు పేర్లు పెట్టుకుంటారు. వచ్చేసి మైదుకూరు ఉంది కడప జిల్లాలో, మైదుకూరు ఆయన పేరు పెద్దరెడ్డి బలిజ, ఆయన పెద్దరెడ్డి పేరే పెద్దరెడ్డి. అదేవిధంగా ఇప్పుడు యురేనియం దాని గురించి జరుగుతుంది కదా, తుమ్మలపల్లి యురేనియం, అక్కడ తుమ్మలపల్లి, రాచకుంటపల్లి, భూమయ్య గారి పల్లి పల్లెలు ఉన్నాయి, అక్కడ యాదవులు, యాదవులందరూ రెడ్లు పెట్టుకుంటారు. అక్కడ సుబ్బారెడ్డి ఇట్ని పేర్లు పెట్టుకుంటారు. రఘువరారెడ్డి ఆయన రెడ్డి కాదు, కాబట్టి అదేవిధంగా మదనపల్లెలో వచ్చేసి అక్కడ కమ్మోళ్ళు రెడ్లు పెట్టుకుంటారు. మాకు డాక్టర్ ఉండేవాడు ఆప్తాలు మలిచి రెడ్డప్పరెడ్డి అని చెప్పేసి, ఆయన కమ్మ. మన ఇటీవల మదనపల్లి ఒక ఎమ్మెల్యే కూడా వచ్చేసి కమ్మ, కానీ రెడ్డి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి అనేది అది క్యాస్ట్ కాదు, అది ఒక టైటిల్. ఆ టైటిల్ అనేక మంది పెట్టుకుంటారు. ఇంకా ఇది ఒకటి చూసుకోవాలా. ఇంకా కడపంటానే ఆయనకు ఎన్సీపీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కాదు, పదకవిత పితామహుడు, తాళ్ళపాక అన్నమాచార్యులు ప్రభవించినటువంటి పుణ్యభూమిది. అన్నమాచార్యులు వచ్చేసి రెడ్డి కాదే, బ్రాహ్మణ్, కాలజ్ఞాన సృష్టికర్త, అప్పట్లోనే ఒక సంఘ సంస్కృతి అటువంటి శ్రీమద్ విరాట పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయినటువంటి పుణ్యభూమిది. ఆయన వచ్చేసి ఒక బీసీనే, ఆయన శిష్యుడు దూదేకుల సిద్ధయ్య ఒక బీసీనే. కాబట్టి కడపంటానే నాలాంటి వాళ్ళకే ఉన్నారు. వచ్చేసి నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీ, పేర్లో రెడ్డి ఉంది, సర్టిఫికేట్లో కాపు ఉంది, మా భార్య ముదలయ్యారు, కాబట్టి అదేదో వచ్చేసి మొత్తము కడపంటానే వీళ్ళదేమి రాసిస్తా రాయలసీమని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి అని రాయించలే. కడపను రాజశేఖర రెడ్డి పీసీ సత్యేశ్వర ఉండమాలు ఉన్నప్పుడు కూడా, అప్పుడు టీడీపీకి మొత్తం జిల్లాలో 11 ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆయన పీసీ సత్యేశ్వరుని 2 సార్లు కూడా, కాంగ్రెస్కి 3 వస్తే టీడీపీకి 5 వచ్చినాయి, 2 సార్లు కూడా. కాబట్టి చాలా మందికి తెలియదు వారు వచ్చి అదేదో కడప అంటానే ఈలేనట్టుగా, అదేం కాదు, అది ఒక యాంగిల్. ఇంకా ఇక్కడ ఈ అమరావతి, కృష్ణా, గుంటూరు అంటేనే మొత్తం కమ్మ అనుకోవడం ఇది కరెక్ట్ కాదు. కడప జిల్లా, నెల్లూరు జిల్లా రెడ్లు ఎక్కువ ఉండే జిల్లాను కదా, కానీ మాక్సిమం 15% కంటే రెడ్లు ఎక్కువ ఉండరు. ఇది క్యాస్ట్ పరంగా కాకుండా టైటిల్ పెట్టుకున్నా కానీ మిగతా 85% వేరే కులస్తులు ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా కృష్ణాలో కానీ గుంటూరులో కానీ మాక్సిమం కమ్మ ఉంటే ఎంతమంది ఉంటారు, 15% ఉంటారు. మిగతా 85% వాళ్ళని పక్కన పెట్టాలనా, 15% కాబట్టి అది రెడ్డి రాజ్యం అనే కరెక్ట్ కాదు, ఇది కమ్మ రాజ్యము కరెక్ట్ కాదు. తర్వాత
ఇక్కడ తీసుకుంటే కొండవీడు మన రాజధాని వచ్చేసి కొండవీడు. కొండవీడు రెడ్డి రాజులు వచ్చేసి నిజంగా వాళ్ళు రెడ్డి రాజులు, వీళ్ళు కాదు రెడ్డి రాజులు, జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు. కానీ కొండవీటి రెడ్డి రాజు వచ్చేసి కొన్నాళ్ళు అద్దంకి, కొన్నాళ్ళు కొండవీడు, కొన్నాళ్ళు రాజమండ్రి, మరి వచ్చేసి అటువంటి కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు మార్కెటింగ్ కోసము ఆయన సెన్సేషనల్ పెడతా ఉంటాడు. గతంలో రక్త చరిత్ర అవి కానీ, ఇక్కడ వచ్చేసి అప్పుడు దేవిని నెహ్రూకు రంగాలకు సంబంధించి కానీ ఆయన బిజ్జవాడరావుడి ఆయన ఆయన టైప్ అంతే తప్ప అది దాని గురించి పెద్దగా దాంతోనే మొత్తం ఏదో తలకిందులు అయిపోతాయి అనే పరిస్థితి ఏం కాదు. అంటే సినిమాల్లో వాస్తవికతలు అసలు ఉండవంటారా మరి? ఇప్పుడు ఏదైనా కొంత వాస్తవికత కొంత కల్పన రెండు మొత్తం ఒక పుస్తకానికి కానీ ఒక సినిమాకి కానీ ఒక కథకు కానీ కేవలం వాస్తవం చెప్తే అది రంజింపజేయదు. మొత్తం కల్పన చెప్తే చాలా రోజులు నిలబడదు. కాబట్టి ఏదైనా కానీ ఒక సినిమా కానీ ఒక రామాయణం కానీ ఒక మహాభారతం కానీ ఒక భాగవతం కానీ ఒక పుస్తకం కానీ ఇప్పుడు పంచతంత్రం కానీ వాస్తవికానికి కాల్పనికతకు కొంచెము రెండు కలిసి ఉంటేనే, నవరసాలు కలిసి ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది ఒక మనిషి కూడా. కాబట్టి ఆ విధంగా కొంత అది ఉంటుంది, కొంత ఇది ఉంటుంది. అంటే 21వ శతాబ్దంలో కూడా ఇంకా కులాలు ఎంట్రా బాబు అని అంటుంటే ఇలా టైటిల్ పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా టైటిల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మహాకవి వేమన 400 సంవత్సరాల క్రితము 2 పద్యాలు చెప్పాడు, అద్భుతమైన పద్యాలు. కులము గలవారు గోత్రంబు కలవారు విద్య చేత విర్ర వీగువారు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ. కులము లేనివాడు కలిమి చేయి వెలయును, కలిమి లేనినాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ వినరవేమ అని 400 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఈ సమాజాన్ని నడిపించేది కులం కాదురా స్వామి, కలిమి అని చెప్పేసి. కాబట్టి ఇవి వాస్తవం. ఇంకా దానవీర సూర కన్నలో ఆ రామారావు గారి డైలాగ్స్ అది కనువిప్పు కాదు ఎవరికైనా కానీ. ఈ యొక్క కురు వంశం ఎప్పుడో కులవిహీనం అయిపోయిందని చెప్పేసి దేవవేశ ఊర్వశి కానుంటి ఆఖరికి తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవవేశ ఊర్వశి ఆయన పుట్టినవాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి తండ్రి ఎవరు? వేశకు పుట్టినాడు. కానీ తండ్రి తెలియదు. తండ్రి తెలియనప్పుడు వశిష్ఠుని కులమేమి? నువ్వు వశిష్ఠుని కులమే లేనప్పుడు వ్యాస మహర్షి కులమేమి? వ్యాస మహర్షి కులం మీద లేనప్పుడు ఈ యొక్క ఇక్కడ ధృతరాష్ట్రుని కులమేమి? ధృతరాష్ట్రుని కులం తిరిగినప్పుడు వచ్చేసి దుర్యోధను కులమేమి? కాబట్టి ఇది సమాజం వచ్చేసేసి ఈ మూఢత్వంతో మూర్ఖత్వంతో పోతుంది. కానీ ఆఖరికి ఆ గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు రెండు కులాలే ఉండవి, మంచి చెడ్డ రెండే ఉండేది. మంచి అన్నది మాలైతే మాలనైనా అవుతాను అన్నాడు. మంచి చెడ్డలు రెండు మతములే, మంచి అన్నది మాలైతే మాలనైనా అవుతానన్నాడు. కాబట్టి మంచి చెడ్డ అంతే తప్ప ఇవన్నీ కులం కూడిపెట్టదు, మతం కూడా ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.